Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ ఎన్నికలలో అరుదైన ఘట్టం. ఏకంగా 6 సీఎంల పిల్లలు పోటీ. దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర కమిషన్ విడుదల చేసింది. ఏపీలో ఈ ఎన్నికలలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఏకంగా 6 మాజీ దివంగత ముఖ్యమంత్రుల పిల్లలు ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో ఈ తరహా పోటీ ఎప్పుడూ లేదనే చెప్పుకోవచ్చు. ఒకే ఎన్నికలో ఇంతమంది మాజీ దివంగత ముఖ్యమంత్రుల పిల్లలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుండడం, వారంతా వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేయబోతుండడం ఆసక్తి రేపుతోంది. వారిలో ఎంతమంది గెలవగలుగుతారనేది ఉత్కంఠగా మారింది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పట్లాగే కడప జిల్లా పులివెందుల నుంచి రేసులో నిలిచారు. ఎదుర్కొన్న 2 ఎన్నికల్లోనే తండ్రి పేరు మీద స్థాపించిన పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలిగారు. వరుసగా 2వసారి విజయడంకా మోగించాలనే పట్టుదలతో ఉన్నారు. వైఎస్ఆర్ తనయ్య వైఎస్ఆర్ షర్మిల కూడా ఈసారి ఏపీ నుంచే ఎన్నికల బరిలో నిల్చోబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. కడప లోక్సభ లేదా అదే జిల్లాలోని కమలాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నుంచి 2వసారి బరిలో నిలిచారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. గతంలో శాసనమండలికి నామినేట్ అయ్యారు. తండ్రి కేబినెట్లో 3 శాఖల మంత్రిగా గుర్తింపు పొందారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పిల్లలు నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి వేరువేరు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. తన కుటుంబానికి బాగా అచ్చి వచ్చిన శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి బాలకృష్ణ 3వసారి పోటీలో నిలిచారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేస్తారని తెలుస్తోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదరమల్లి జనార్దన్ రెడ్డి కుమారులు సూర్యప్రకాష్ రెడ్డి, రామ్కుమార్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా సూర్యప్రకాష్ రెడ్డి, తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున నేదురమల్లి రామ్కుమార్ రెడ్డి రేసులో నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాలోని తెనాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. జనసేన పార్టీ తరఫున ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడం ఇది తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున ఇదే తెనాల నుంచి 2 విజయం సాధించారు.